हाई एवरीवन, दिस इज बानुश्री. वेलकम टू बानुस प्रपंचम. ई वीडियो वच्चेसंडि मन बीरपादु పూల్ ఉంటాయి కదండి, వాటికి హ్యాండ్ పాలినేషన్ ఎలా చేయాలి అది వీడియో అండి. మరియు బీరపాదుకి వచ్చేసి పెస్ట్ ఏదన్నా అటాక్ అవుతే దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అంటే పెస్ట్ వస్తే మనం ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి అది ఈ వీడియోలో తెలుసుకుందామండి. చూడండి, మన గార్డెన్లో వచ్చేసి చక్కగా బీరకాయలు చూడండి 1 మీటర్ వరకు వస్తాయండి. ఇది ఆ వెరైటీ. నేను ఫోర్ డేస్ బ్యాక్ నేను 2 బీర పిందలకి పాలినేషన్ చేశాను. 2 చక్కగా జానుడి పైన అవి అయిపోయాయి. ఇంకా మనము 1 వీక్లో హార్వెస్టింగ్కి రెడీ అయిపోతాయండి. అవి చూడండి, మనకి 1 వీక్ ఒకటి మనకి 1/2 కేజీ వచ్చేలాగా చూసుకుంటానండి మా ఫ్యామిలీకి. అంతే చేస్తాను, మళ్ళీ ఎక్కువైపోయినా కూడా మనకు పిల్లలు రోజు పెడితే తినరు, అందుకని అలా చేసుకుంటాను. ఇవి ఈవినింగ్ ఓపెన్ అవుతాయండి, మనం ఆ టైంలో మనము పాలినేషన్ చేసుకోవాలి. ఇవి మేల్ ఫ్లవర్స్ అండి, మేల్ ఫ్లవర్స్ చూడండి. ఓన్లీ ఫ్లవరే ఉంటుంది. నాకు ఇది చాలా వచ్చాయి మేల్ ఫ్లవర్స్, అందుకే మనము మొక్కలండి ఒక 4-5 పెట్టుకోవాలండి. పెట్టుకుంటే ఒక ఫ్లవర్ ఒక ప్లాంట్కి మేల్ ఫ్లవర్స్ వస్తాయి ఒక్కొక్కసారి, ఒక ప్లాంట్కి ఫీమేల్ వస్తే మనకి క్రాప్ అనేది ఎక్కువ వస్తుంది. ఓన్లీ 1-2 పెట్టుకుంటే ఒక్కొక్కసారి అన్ని ప్లాంట్స్కి కూడా మేలే వస్తాయి. వస్తే అన్నీ ఫీమేల్ వచ్చాయనుకోండి, మనకి పాలినేషన్ ప్రాబ్లం అయిపోతుంది. అవి పాలినేట్ అవ్వకపోతే మనకి క్రాప్ రాదండి, ఈల్డ్ రాదు. అందుకని మనం ఒక 4 మొక్కలు పెట్టుకుంటే, ఇవన్నీ మేల్ ఫ్లవర్స్ అండి. చూడండి ఎన్ని వచ్చాయో మేల్ ఫ్లవర్స్, ఇలా ఉంటాయి మీకు తినడం కోసం. ఇది వచ్చేసి ఫీమేల్ ఫ్లవర్ అండి. ఫీమేల్ ఫ్లవర్ వచ్చేసి 1 ఇంచ్ మనకి పిందెలాగా ఉండి పైన ఫ్లవర్ ఉంటుందండి. మేల్ ఫ్లవర్ ఏమో ఓన్లీ ఫ్లవరే ఉంటుంది, మనకేమో ఈ ఫీమేల్ ఫ్లవర్కి వచ్చేసి 1 ఇంచ్ ఒక ఫ్లవర్ లాగా ఒక కాయలాగా పిందలాగా ఉండి 1 ఇంచ్ వరకు, తర్వాత ముందు ఫ్లవర్ ఉంటుందండి. ఇది ఫీమేల్ అండి, అంటే బీరకాయలాగా వస్తుంది ఫస్ట్ షేపు, అలా వచ్చి ముందు ఫ్లవర్ ఉంటుంది. మేల్ ఫ్లవర్ వచ్చేసి ఉత్తి ఫ్లవరే ఉంటుంది చూడండి. ఇది ఈ విధంగా మనము గుర్తుపెట్టుకోవాలండి. నేను సాయిల్ ప్రిపరేషన్ వచ్చేసండి యూనివర్సల్ సాయిలేనండి, కుక్కోపిట్ వర్మీ కంపోస్టు సాయిలు నీమ్ పౌడర్ కొంచెం ఎఫ్ఎం సాల్ట్ కొంచెము అది టర్కోడర్మా విడి ఇవన్నీ బోన్విల్ ఇవన్నీ కలుపుకొని ఒక 10 డేస్ ముందు ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటానండి. మీకు ఈ సాయిల్ మిక్సింగ్ది ప్రాసెస్ కావాలంటే నాది ఒక వీడియో ఉందండి, నేను అది లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే సాయిల్ ప్రిపరేషన్ ఆ వీడియో చూడండి, నేను అది యూనివర్సల్ సాయిలే తీసుకుంటాను. చూడండి ఇది ఫీమేల్ ఫ్లవరు, మీకు క్లియర్గా తెలియడానికి ఇంత ఇన్నిసార్లు చూపిస్తున్నానండి. ఇది ఫీమేల్ ఫ్లవర్ అండి, చక్కగా 1 ఇంచు పిందలాగా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇవన్నీ మేల్ ఫ్లవర్స్ అండి, చూడండి ఓన్లీ ఫ్లవరే ఉంటుంది. చూడండి కొన్ని లీవ్స్ నాకు డల్ అయిపోయినట్టుగా ఉంది చూడండి, అది నాది క్రాప్ అయిపోనికి వస్తుందండి ఆ ప్లాంట్, అందుకని మళ్ళీ ఆ క్రాప్ అయిపోయే లోపు నాకు ఇవి స్టార్ట్ అవుతున్నాయి. చూడండి ఒక ప్లాంట్కి ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోతుంది, అలా పెట్టుకుంటానండి. 1 మంత్లో మనం సీడ్స్ పెట్టుకున్నాక 1 మంత్లో మనకి క్రాపింగ్ స్టార్ట్ అయిపోతుందండి, ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోతుంది 1 మంత్కి. మనము సీడ్ పెట్టుకున్నాక 1 మంత్కి ఇది స్టార్ట్ అయిపోతుంది. ఇది ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యే లోపు మళ్ళీ నేను సీడ్స్ పెట్టుకుంటానండి, మళ్ళీ క్రాప్ అయిపోయే లోపు అవి మనకు ఫ్లవరింగ్కి వస్తాయి. అలా ఎప్పుడు మన గార్డెన్లో ఎప్పుడు ఉంటాయి మనకి బీరకాయలు. చూడండి ఇవి మేల్ ఫ్లవర్స్, ఈవినింగ్ ఓపెన్ అవుతూ ఉంటాయండి, లేకపోతే ఎర్లీ మార్నింగ్ వరకు కూడా ఉంటాయి, ఓపెన్ అయ్యి ఉంటాయి. మనకి ఎప్పుడు వీలవుతే నేనైతే ఈవినింగే చూసుకుంటానండి 6కి. ఒక్కొక్కసారి మార్నింగ్ మనకి ఏదైనా హడావుల్లో అటు వెళ్ళకపోయినా మనకి ఒకవేళ ఈవినింగ్ వెళ్ళకపోతే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళి చూసుకున్నామంటే మనము చేసుకోవచ్చు. చూడండి మరి వీడియో చూసేసేయండి. మరి పూలకి మనం ఎలా పాలినేషన్ హ్యాండ్ పాలినేషన్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. చూడండి ఇది మేల్ ఫ్లవర్ అండి,
మేల్ ఫ్లవర్ అండి. చూడండి ఎన్ని వచ్చాయో మేల్. ఇది ఈవినింగ్ 6 o'clock కి మనకి ఓపెన్ అవుతాయండి. ఈ టైంలోనే మనము పాలినేషన్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఈవినింగ్ 6 అవుతుంది. చీకటి పడుతుంది చూడండి. ఇది మేల్ ఫ్లవర్. ఇది మేల్ ఫ్లవర్ అండి. ఇది ఫీమేల్. ఎన్ని వచ్చాయి చూడండి మేల్ ఫ్లవర్స్. చూడండి ఎన్ని వచ్చాయో మేల్ ఫ్లవర్స్. చాలా వచ్చాయి చూడండి. చూడండి ఎన్ని వచ్చాయో మేల్ ఫ్లవర్స్. చాలా వచ్చాయి. బట్ ఫీమేల్ ఫ్లవర్ మాత్రం ఓన్లీ 1 ఏ ఉంది. మనం ఇలా డైలీ చూసుకోవాలండి. అదో ఎన్ని ఉన్నాయి చూడండి మేల్ ఫ్లవర్స్. ఫీమేల్ ఫ్లవర్ మాత్రం ఓన్లీ 1 ఉంది. ఇందులో కొంచెం హెల్తీగా ఉన్న మేల్ ఫ్లవర్ని చూడాలండి. అన్నిట్లలో కొంచెం హెల్తీగా ఉంది ఇది మేల్ ఫ్లవర్. కాబట్టి దీంతో పాలినేషన్ చేస్తున్నాను చూడండి. ఇది లోపల అందరికీ తెలుసు అనుకుంటా. దీన్ని పుప్పడి అంటారు. ఇది అందరికీ తెలుసు. నాకు మనకు చదువు చిన్నప్పుడు మనము చూసాము. ఇక్కడ ఇంకొకటి కూడా ఉందండి స్మాల్ది. రెండు వచ్చాయి ఫీమేల్ ఫ్లవర్స్. చూడండి ఇది లోపల ఈ మేల్ పుప్పడితోటి ఈ లోపల మనము దీన్ని ఇలా ఇలా చేయాలండి. ఇలా ఇలా చేసేస్తే ఈ పుప్పడి అనేది వెళ్ళి దీని మీద పడుతుంది. ఇలా ఇలా చేయాలి. అంతే సింపుల్ అండి. అంతే. ఇంకొకటి చూద్దామండి. ఇంకొకటి కూడా హెల్తీగా ఉన్న మేల్ ఫ్లవర్ తీసుకున్నాను చూడండి. ఇది కూడా ఇలా పెట్టేసుకుంటున్నాను. ఇది పుప్పడి. ఈ పుప్పడి వెళ్ళేసి ఈ మేల్ పుప్పడి వెళ్ళేసి ఈ ఫీమేల్ పుప్పడి మీద వేయాలండి. ఇది కూడా ఇలా లోపల జస్ట్ లోపల ఈ దీనికి టచ్ అవ్వాలండి. లోపల ఉన్నదానికి ఇక్కడ అంతే. అప్పుడు ఇవి పాలినేషన్ అవుతాయండి. అప్పుడు మనకి ఇది కాయ నిలబడుతుంది. అంతేనండి. ఇలా చేసేసుకోవాలి. మనం రోజు ఈవినింగ్ 6కి చూసుకోవాలి. బీరపాదలు ఇది ఇంకా వస్తూ ఉన్నాయి. చిన్న చిన్నవి ఇంకా ఉన్నాయి ఇక్కడ. ఇవి రేపు ఎల్లుండి అలా వస్తూ ఉంటాయి చూడండి. ఇక్కడ ఆల్రెడీ ఇది చేసేసాను పాలినేషన్. ఇది ఇలా చిన్నగా ఇక్కడ చూడండి. ఇది రేపు ఎల్లుండి అవుతూ ఉంటాయి. ఇవి ఫీమేల్ ఫ్లవర్స్ అండి. ఇలా వచ్చేసి పొడవుగా వచ్చి కాడలాగా వచ్చేసి అవి వస్తాయి. నేను ఇలా ఒకటి సీడ్స్ వదిలేసుకుంటానండి. ఇలా మనకి ఎందుకంటే ఒక చెట్టు 3 మంత్స్ క్రాప్లో వెళ్ళిపోయే వరకు నేను లాస్ట్లో నేను ఒకటి వదిలేసుకుంటూ ఉంటానండి. మంచి హెల్తీ కాయను నేను సీడ్స్కి వదిలేసుకుంటాను. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ చెట్టు మీదనే ఎండిపోవాలి, డ్రై అయిపోవాలి. అప్పుడు మనకి ఇందులో సీడ్స్ ఫామ్ అవుతాయి. ఇలా గట్టిగా అయిపోవాలి. ఇక్కడ ఇంకొకటి ఇక్కడ కూడా వదిలేసుకున్నాను చూడండి. ఇలా సీడ్స్కి వదిలేసుకుంటే మన సీడ్స్ మన గార్డెన్ నుండే వస్తాయండి. మనం మళ్ళీ ఎవరికైనా కూడా షేర్ చేయొచ్చు ఈ సీడ్స్ని. ఇది నాటు బీర్ అండి కాబట్టి మనం ఈ సీడ్స్ని కూడా ఎవరికైనా మనం షేర్ చేయొచ్చు చక్కగా. వాళ్ళ గార్డెన్లో కూడా ఇలాంటి బీరకాయలు కాస్తాయి. నేను అలా ప్లాంట్ నాకు ఫ్లవరింగ్ వచ్చే టైంకి మళ్ళీ నేను మళ్ళీ సీడ్స్ పెట్టుకుంటానండి. ఇవి ఫ్లవరింగ్ వచ్చే టైంలో మనం సీడ్స్ పెట్టుకుంటే మనకు 1 మంత్లోకి మనం సీడ్స్ పెట్టుకున్నది మనకి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతాయి. ఇవి మనకు క్రాప్ ఎండింగ్లో ఉంటాయి ఈ ప్లాంట్ కాబట్టి ఎప్పుడు మన గార్డెన్లో బీరకాయలు ఉంటాయి. అలా మీరు చూసుకొని ఎప్పటికప్పుడు మనకి ఒక ప్లాంట్ పెట్టినాక ఎంత లేదన్నా ఒక ఫ్యామిలీకి కావాలంటే మినిమం 1-3 ఉండాలండి. ఎందుకంటే ఒకటే మాత్రం పెట్టుకోవద్దు సీడ్. ఎందుకంటే వస్తే ఒకసారి మొక్కకి ఓన్లీ మేల్ ఫ్లవర్సే వస్తూ ఉంటాయి కాబట్టి 2-3 మనము సీడ్స్ పెట్టుకున్నాం అనుకోండి. ఒకదానికి మేల్ ఫ్లవర్స్ వచ్చి ఒకదానికి ఫీమేల్ ఫ్లవర్స్ వచ్చినప్పుడు మనకు పాలినేషన్కి ఈజీగా ఉంటాయి. కొంచెం మనకు కూడా క్రాప్ అనేది 1/2 kg అలా వస్తాయి వీక్లీ కాబట్టి అలా 3-4 ప్లాంట్స్ సీడ్స్ మాత్రం పెట్టుకోవాలండి. అవి అలా అన్నమాట. ఇది నేను 2 వదిలేసుకున్నానండి సీడ్స్కి. చక్కగా మనకి సీడ్స్ వచ్చేస్తాయి. మళ్ళీ మనకి ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాయి చూడండి. మనకి ఇంకొక క్రాప్ కూడా స్టార్ట్ అయిపోతుంది చక్కగా. మనము మళ్ళీ ఇవి మనకి ఇప్పుడు మళ్ళీ నేను ఇప్పుడు పెట్టుకుంటానండి సీడ్స్. ఇవి ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయినాయి కదండి. మళ్ళీ నేను సీడ్స్ పెట్టుకుంటాను. ఇప్పుడు సీడ్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి ఇవి క్రాప్ అయిపోయే లోపు మనకి ఇవి ఆల్రెడీ మళ్ళీ ఫ్లవరింగ్కి వస్తూ ఉంటాయి. అలా ఎప్పుడు పెట్టుకుంటూ ఉంటాను. బీరపాదుకండి ముఖ్యంగా పెస్ట్ ఏంటంటే తెల్లదోమ. అది లీవ్స్ మీద అటాక్ అవుతూ ఉంటుందండి. వెనుక సైడు బ్యాక్ సైడు లేదు అంటే చిగురు దగ్గర అలా అటాక్ అవుతూ ఉంటుంది. దానికి నేను సింపుల్ రెమెడీ అండి ఏం లేదు. జస్ట్ నేను బూడిద చల్లుతాను లీవ్స్ పైన లీవ్స్ వెనకాల.
మళ్ళీ చిగురు దగ్గర నేను బూడిద మాత్రం చల్లుతాను, అది నాకు ది బెస్ట్ రెమెడీ అండి. నేను నా ఎక్స్పీరియన్స్లో నేను ఫాలో అవుతున్నది మాత్రం సింపుల్గా నేను బూడిదనే చల్లుతానండి, నాకు చాలా పెస్ట్ కంట్రోల్ అవుతుంటుంది దానివల్ల. చూడండి నాది ఆల్రెడీ నేను 4 డేస్ అవుతుంది ఇది పాలినేషన్ చేసండి. మనము హ్యాండ్ పాలినేషన్ చేసినాక ఒక 10 డేస్లో మనము కట్ చేసుకోవచ్చు అండి, బీరకాయలు మనకి వచ్చేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఫాలో అవుతూ సింపుల్గా మనం ఈ గార్డెన్లో కూడా ఇలా బీరకాయలు పెంచుకోండి, చాలా ఈజీ అండి. మనకి క్రాప్ అయిపోతూ ఉండే వరకల్లా మనకి ఇంకొక ప్లాంట్ వచ్చేలాగా చూసుకోవాలి, ఫ్లవరింగ్కి స్టార్ట్ అయ్యేలాగా అలా చూసుకుంటూ మనము ఎప్పుడు ఇలా గ్రోత్ చేసుకోవచ్చు, చాలా సింపుల్గా పెరుగుతుందండి. మీకు ఇంకొక వీడియోలో అన్ని ఇంకా టోటల్ కేర్ది ఒక వీడియో చేస్తానండి, సీడ్స్ నుండి ప్రతిదీ బిట్ టు బిట్. ఈ వీడియోలో ఇంతేనండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.